మేము ఒక ఇంట్లోకి అలా అడుగు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చాం రెండు అడుగులకే. ఇంకో ఎలాగా పశ్చిమ గోదావరి ఒక హైవే పక్కన రండి. ఎందుకు వెనక్కి వచ్చానంటే ఇలా చూడగానే సంతోషంతో వెనక్కి వచ్చారు. నా సంతోషం నేను ఒక్కనే ఎందుకు పంచుకోవాలి? అందుకని చూసారా, అన్ని దేశవాళి, అన్ని దేశవాళి అమ్మలు ఏం చెప్తున్నావు చూసారా. మొన్న రాజమండ్రి వెళ్ళాము, అక్కడ గుడి ముందు ఒక ఆవు, దాంతో చాలా సేపు మాట్లాడాం. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా నేను చిత్తూరు జిల్లా వాళ్ళకి చెప్తున్నా, ఒకప్పుడు చిత్తూరు జిల్లా అంటే ఆవులకి ప్రసిద్ధి. కానీ చాలా దరిద్రం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆవులే లేవు. అదేంటి, అక్కడ ఉన్నాయి ఆవులు కదా, కావు అవి పందులు, జెర్సీ అవి ఆవులు కాదు, అవి పందులు. అవి పంది పాలు తాగి, అంటే ఆ జెర్సీ పాలు తాగి మధుమేహం పెరిగేది. వీళ్ళు రిచెస్ట్ పీపుల్ అని నేను అంటాను. అదేంటి, ఈ చిన్న కొంప రిచెస్ట్ పీపుల్ అవును. గోమాత ఉన్న చోట అది రిచ్, గోమాత లేకపోతే అది రొచ్చు. చూడండి, అన్ని దేశవాలి, గమనించండి, అన్ని దేశవాలి. ఏ రైటో, దీనికి వేయలేదా అంటానా, మోకాళ్ళ కష్టపడిపోతుంది. సరే సరే సరే, వచ్చింది ప్రభా, ఇక్కడికి వచ్చింది, తీసుకుంటాను. ఇప్పుడు తీసుకోదే పాప, అది మోకాళ్ళ మీద ఏదో యోగా చేస్తుంది అనుకున్నాను. అరే అరే, సో ప్రపంచంలో ఏ ప్రాణి ఉన్నా లేకపోయినా ఆవు ఉండాలి. ఎందుకని, ప్రపంచంలో మానవుడికి ఉపకారం చేయడంలో అత్యున్నతమైన ప్రాణి గోమాత. ఇప్పుడు ఒక అంటే అక్కడ వాళ్ళన్నీ మనం పూర్వం నుంచి ఉన్న విధానాన్ని మళ్ళీ వాళ్ళు ఏదో కనిపెట్టినట్టు చెప్తూ ఉంటారు. ఏదో పరిశోధన చేసి వాళ్ళు ఒకటి చెప్పారు, ఏంటో తెలుసా, కౌ హగ్గింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. వాగ్భటాచార్య వారు ఎప్పుడో చెప్పారు. ఏమని, మీరు ఉదయమే లేచి దాని వంక చూడండి చాలు, మీరు గోమాత వంక చూస్తే చాలు, ఆ కళ్ళు చూస్తే చాలు, కళ్ళు చూస్తే చాలు అని చెప్పారు. వినపడదురా, హైవే పక్కన వినపడదు. గోమాత కళ్ళ వంక చూస్తే చాలా రోగాలు పోతాయి. అందుకే మా స్కూల్లో మాకు చిన్నప్పుడు నేర్పించింది ఏంటంటే, గంగడోలు నిమ్మరండి, ఆవు గంగడోలు నిమ్మరండి, ఆవు సంతోషిస్తుందని చెప్పారు. ఇప్పుడు చదువు ఎంత దిగజారిపోయిందంటే, దిక్కుమాలిన ప్రభుత్వాలు, దిక్కుమాలిన విద్యా వ్యవస్థ, ఈ ఇది విద్య కాదు, ఇది విద్య, ఈ వ్యవస్థ నశించిపోవాలి. రాము ఈజ్ ఈటింగ్ బీఫ్ బర్గర్, ఇది నేర్పించేది. రాము ఎవరు, హిందూ, వాడు ఆవును చంపేసి ఆ బర్గర్ తింటాడా? అంటే హిందువులు కూడా ఆవు మాంసం తినచ్చు, తింటారు అని నేర్పించడానిక. ఆవును తినేవాడు మనిషి ఎందుకు అవుతాడు? వాడు రాక్షసుడు అవుతాడు. ఎప్పుడు బండి మీద దింపాడు రా నిన్ను ఎవరో, దిగ్గానే ఏం చెప్తావు జశ్వంత్, నేను ఇక్కడ నుంచి ఎవరో తణుకులో దింపారు రా, డ్రాప్ చేశారు. మరి నిన్ను జస్ట్ అలవో, 3 కిలోమీటర్లో 5 కిలోమీటర్లో డ్రాప్ చేస్తే నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు కదా. మరి ఆవు వల్ల ఏంటి, ఎన్ని ఉపకారాలు ఉన్నాయి? ఆవు నుంచి ఏమొస్తాయి, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఇవన్నీ పక్కన పెట్టు, పేడ, మూత్రం, పొలానికి బలం, పొద్దున్నే పొలానికి వెళ్ళొచ్చు. ఆవు చనిపోయిన తర్వాత కూడా, ఆవు చనిపోయిన తర్వాత కూడా ఆవు యొక్క శరీరాన్ని కప్పెడితే 6 నెలల తర్వాత అది మట్టి అయిపోతే, ఆ మట్టిని పొలంలో చేస్తే 15-20 ఎకరాలు పుష్టిగా ఉంటాయి. మరి ఇంత ఉపకారం చేసే ఆవుని రోడ్ల మీద పెట్టి కోసేసి ఆ మతం ఎందుకురా, ఆ బతుకెందుకురా? ఏది ఇప్పుడు ఆవుని చంపేస్తే 70 కేజీలో 80 కేజీలో మాంసం వచ్చింది, ఆ ఎముకలు పోగా పోనీ 100 మంది తినేశారు, అది బాత్రూంలోకి వెళ్ళిపోయారు. ఎవరికి ఉపకారం? నీ మలం ఎవరికి ఉపకారం రా? నీ మలం పొలానికి ఉపకారమా? అందుకే శాస్త్రం గావో విశ్వస్య మాతరహ అంది. ఆవు హిందువులది కాదు, గుర్తుపెట్టుకోండి. ఆవు ఎవరికి సంబంధించింది? మనుషులకు సంబంధించింది. మనుషులు కాని వాళ్ళు ఆవును తింటారు. అర్థమైందా?
దిలీపుడు తెలుసా రామాయణం దిలీపుడు ఆవు కోసం ఆయన ప్రాణత్యాగాన్ని సిద్ధపడ్డాడు అసలు శిబి చక్రవర్తి పావురం కోసం కోసుకున్నాడు అదిరా త్యాగం అంటే దేశద్రోహికి మేకులేస్తే దేవుడు అంటారేంట్రా దరిద్రులారా వాడు దేశద్రోహి నేను దేవుణ్ణని డబ్బా కొట్టుకుంటే డబ్బా కొట్టుకోకరా అని మేకులు కొట్టారు ఆ మేకులు కొట్టినప్పుడు నీకు దేవుడు అయ్యాడా ఇలా అమ్మలాంటి ఆవును కాపాడండి అని చెప్పిన కృష్ణ భగవానుడు అక్కర్లేదా నందిని ఎదురుగా పెట్టుకుని వ్యవసాయాన్ని ప్రోత్సహించే శివుడు అక్కర్లేదా కలం ధరించిన బలరాముడు అక్కర్లేదా ఒక బలహీనుడు బాబోయ్ సంపెత్నాన్ని నన్ను రచించి ఏలనా చేయి విడిచిది అంటే నీకు ఒక అన్ఫిట్ పర్సన్ నీకు గాడ్ తలకాయ ఉందరా నీకు తలకాయ ఉందరా పోనీ నువ్వు చెప్పే గాడ్ పుట్టిన చోట పచ్చదనం ఉందా గొప్ప నదులు ఉన్నాయా మీ బతుకు వరుందా పొద్దున్న గొర్రె సాయంత్రం గొర్రె తప్ప ప్రొటెక్ట్ కౌస్ ఫస్ట్ థింగ్ ప్రొటెక్ట్ ఫార్మర్ ఫస్ట్ థింగ్ ఆవు మీరు ఏం చే మా నాన్నగారు చెప్పేవారు వాళ్ళ తాతగారి పొలంలో 200 ఎకరాల పైన ఉంటే వట్టిపోయిన ఆవులు కూడా పెంచేవారు ఎందుకు ఎందుకు చెప్పండి చేలికి ఉపయోగపడుతుంది కదా రెండు వట్టిపోయిన ఆవుల్ని బీడు భూముల్లో పెట్టి కట్టేసి గోమూత్రం కంచి కట్టేసి ఒక 10 రోజులు అక్కడ పెట్టేది అది తినేది అక్కడ మూత్రం విడిచేది పేడ వేసేది మళ్ళీ ఇంకో చోట కట్టేది ఆ విధంగా పొలం చచ్చిపోయిన బీడు పొలం మళ్ళీ బాగయ్యేది అది గోవు అంటే గోవుని తింటారా ఆ గోవుని చంపడానికి పశువత్సాల వాడు హిందూ అయితే ఏంటి వాడు ముస్లిం వాడు మనిషి కాదాడు ఉపకారం చేసేదానికి అపకారం చేసే నీచుడు మనిషి ఎలా అయ్యాడు వాడు కోటి వేసుకుంటే కోట్లుంటే ఆ దరిద్రుడు అది చెప్పండి ఆవు వల్ల ఒక అపకారం చెప్పండి ఆవు వెరసెస్ మనిషి చెప్పండి ఎవరు భూమికి ఉపకారం చెప్పరా ఆవే ఆవు మలం పొలాన్ని పడుకొద్ది నీ మలం ఎవడకు పనికొద్ది ఆవు చస్తే పొలానికి ఉపకారం నీదే నువ్వెవడకు ఉపకారం చివరికి ఆవు తోలు ఉపకారం నువ్వెవడకు ఉపకారం ఉపకారం చేసేదాన్ని చంపమని చెప్పి నీచ్ కమీన్ కుక్కను తిట్టడానికి కూడా లేదు అది హట్ అవుద్దిగా అందుకని గావో విశ్వస్య మాతర గోమాతకి గోమాతకి వందే మాతరం గోమాతరం చెప్పండి వందే గోమాతరం 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 జై శ్రీరామ్ చెప్పండి.